ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. నేను డాక్టర్ జి పూర్ణదత్తారెడ్డి, సైంటిస్ట్ హార్టికల్చర్, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యాన పరిశోధన స్థానం, అనంతపురం. ఈరోజు మనం దానిమ్మలో సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి చర్చించుకోవడం జరుగుతుంది. దానిమ్మ అనేది మెట్ట ప్రాంతానికి సంబంధించిన పంట. 1986 సంవత్సరం వరకు మైనర్ ఫ్రూట్గా గుర్తించబడింది. దానికి గల విశిష్ట లక్షణాల వల్ల అది ఇప్పుడు మేజర్ ఫ్రూట్ క్రాప్గా అది గుర్తింపు పొందింది. దానిమ్మ ప్రతికూల పరిస్థితులను తట్టుకోవడం జరుగుతుంది. అది కాకుండా ఎక్కువ ఉష్ణానికి మరియు బెట్ట పరిస్థితులను కూడా తట్టుకునే స్వభావం కలిగి ఉంటుంది. అది ఎక్కువగా పనికిరాని మరియు చౌడు నేలల్లో పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఆ దానిమ్మలో పోషక మరియు ఆరోగ్యవంతమైనటువంటి విలువలన్నిటి ఎక్కువ ఉండడం వల్ల కన్జ్యూమర్ నుంచి కూడా యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంటుంది. తర్వాత పండ్లలో గల మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి కూడా కన్జ్యూమర్స్కి ఎక్కువగా ఆకర్షించడం జరుగుతుందన్నమాట. దాంతోపాటు ఈ దానిమ్మలో మేజర్గా మనకు ఫైబర్ వచ్చేసి 0.6 grams, తర్వాత కాల్షియము, తర్వాత విటమిన్ సి అనేటివి మెండుగా ఉండడం, తర్వాత రకాల కనుక చూసుకున్నట్టయితే గిన గణేష్ అనే రకము కాయ వచ్చేసి మధ్యస్థ పరిమాణం అనగా 250 నుంచి 280 grams సగటు బరువు కలిగి ఉండి చర్మం ఆకర్షణీయమైనటువంటి పింక్ కలర్లో ఉంటుంది. కాయ యొక్క గింజలు మనకు శీతాకాలంలో లైట్ పింక్ కలర్లో ఉండి అదే వేసవి కాలంలో తెలుపు కలర్లో ఉంటాయన్నమాట. కాయలు వచ్చేసి మనకు 140 నుంచి 150 రోజుల్లో కోతకు వస్తాయి. తర్వాత మృదుల అనే రకము కాయ వచ్చేసి మధ్యస్థ పరిమాణంలో అనగా 230 నుంచి 250 grams కలిగి ఉంటుంది. చర్మం వచ్చేసి ముదురు పింక్ కలర్లో ఉంటాయి. గింజలు కూడా ముదురు పింక్ కలర్లో ఉంటాయి. కాయలు వచ్చేసి 140 నుంచి 150 రోజుల్లో కోతకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బగువా రకము. బగువా అనేది మనకు భారతదేశంలో ఎక్కువగా పండించే దానిమ్మ రకము. పండ్లు వచ్చేసి మధ్యస్థ పరిమాణం అనగా 250 నుంచి 300 grams సగటు బరువు కలిగి ఉండి ఆకర్షణీయమైనటువంటి ఎర్రటి తొక్క కలిగి ఉండి మందపాటి తొక్క ఉండడం వలన నిలువ సామర్థ్యానికి ఎక్కువగా అది సూట్ అయ్యే రకము. నిలువ సామర్థ్యం ఎక్కువ ఉండడం వల్ల దీన్ని ఎక్స్పోర్ట్ మార్కెట్లో కూడా దీనికి మంచి వాల్యూ ఉంటుంది. తర్వాత గింజలు వచ్చి ఎరుపు రంగులో ఉండి తీపి మరియు మృదువైన గింజలు కలిగి ఉంటాయి. పించినప్పటి నుంచి పక్వానికి 180 నుంచి 190 రోజులు సమయం అనేది తీసుకుంటుంది. ఎగుమతికి అనువైన రకం. తర్వాత పూలే సూపర్ బగువా అనే రకము. ఇది చాలా ఆకర్షణీయమైనటువంటి ముదురు కుంకుమ కలర్లో ఉంటుంది. దీని యొక్క గింజలు వచ్చేసి ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. ఇది బగువా కంటే ఒక 15 నుంచి 20 రోజులు ముందుగా కాయకోతకి వస్తుంది అనమాట. తర్వాత సోలాపూర్ లాల్ అనేది, ఇది కూడా కాయ సగటు బరువు 200 నుంచి 250 grams కలిగి ఉండి కాయ చర్మం వచ్చేసి ముదురు ఎరుపు రంగులో ఉండి గింజలు అనేటివి ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. బగువాతో పోలిస్తే ఇది కూడా 15 నుంచి 20 రోజుల ముందుగానే కోతకు వస్తుంది. దీని యొక్క విశిష్టత ఏంటంటే ఇది బయోఫార్టిఫైడ్ వెరైటీ, అంటే దీంట్లో ఎక్కువ జింకు, ఇనుము, విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల ఇది ఒక బయోఫార్టిఫైడ్ రకంగా మనము గుర్తించడం జరుగుతుంది. తర్వాత మనము సోలాపూర్ లాలు బగువాకి గిన కంపారిజన్ చూసుకుంటే గిన దిగుమతిలో వచ్చేసి సోలాపూర్ లాల్లో మనకు 23 నుంచి 27 టన్నుల మనకు దిగుబడి అనేది రావడం జరుగుతుంది. అదే బగువాలో దీనికి చూసుకుంటే 16 నుంచి మనకు 19 టన్నుల యొక్క దిగుబడి రావడం అనేది జరుగుతుంది అనమాట. తర్వాత ఈ దానిమ్మ పంటకు దిగుబడిని ప్రభావితం చేసే ముఖ్యమైన కారకాలు వాతావరణము, తర్వాత నీటి యాజమాన్యము, తర్వాత ఎరువుల యాజమాన్యము, తర్వాత రకాలు, వాటి యొక్క నాణ్యమైనటువంటి మొక్కల ఎంపిక మనము బాగా చేసుకోగలిగితే గిన దానిమ్మ పంటని క్వాలిటీగా మనం తీసుకోవచ్చు అనమాట. తర్వాత నేలల విషయానికి వస్తే దానిమ్మ పంటలో మనకు అన్ని రకాలమైన నేలలు కూడా అనువుగా ఉంటాయి. కానీ లోతైన నేలలు, దాంతోపాటు సారవంతమైన నేలలు, మురుగునీటి సదుపాయం కలిగిన నేలలు, దానితోపాటు ఉజ్జయిని సూతికి వచ్చేసి 6.5 నుంచి 8.5 మధ్యలో ఉండే నేలలు అనేటివి పంట సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి. తర్వాత చౌడు నేలలు, తర్వాత చీనీకి, మామిడికి, నిమ్మకి పనికిరాని నేలలు కూడా సాగులో తీసుకురావచ్చు. వాతావరణం కనుక చూసుకున్నట్టయితే దానిమ్మ వచ్చేసి పొడి వాతావరణంలో ఎక్కువగా అన్నమైన దిగుబడి అనేది సాధించవచ్చు. గాలిలో తేవ శాతం గిన ఎక్కువగా ఉన్నట్టయితే గిన చీడపీడల బెడద అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ దానిమ్మ పంట వచ్చేసి అత్యధిక ఉష్ణోగ్రత 40 డిగ్రీల టెంపరేచర్ని తట్టుకోగలుగుతుంది. అలాగే -12 డిగ్రీల లోయెస్ట్ టెంపరేచర్ను కూడా ఇది తట్టుకోగలుగుతుంది. తర్వాత ప్రవర్ధనం కనుక చూసుకున్నట్టయితే గిన 3 రకాలుగా ప్రవర్ధనం చేసుకోవడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి గాలి అంట్లు, తర్వాత కొమ్మ అంట్లు, తర్వాత టిష్యూ కల్చర్ మొక్కలు కూడా మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభంలో మనం గాలి అంట్లు కనుక కట్టుకున్నట్టయితే గిన ఎక్కువ వేర్లు అనేటివి తొడిగే అవకాశం మెండుగా ఉంటుంది. దాని తర్వాత గాలి అంట్లు వచ్చేసి 25 నుంచి 30 రోజుల్లో మనకు వేర్లు తొడిగి దాన్ని మనము 3 నెలల లోపల నాటుకోవడానికి చాలా అనువుగా ఉంటాయి. కొమ్మంట్లు కనుక చూసుకున్నట్టయితే గిన మంచి దిగుబడినిచ్చే ఆరోగ్యవంతమైన మొక్కల నుండి మనం కొమ్మలు అనేటివి సేకరించాలి. తర్వాత సంవత్సరము వయసు ఉండి దాన్ని 9 నుంచి 12 అంగుళాల పొడవు ఉండే కొమ్మలు అనేటివి మనము కత్తిరించుకోవాలి. తర్వాత కొమ్మలు నాటేటప్పుడు మనకు సారడెక్స్ పౌడర్ కింద భాగంలో అద్ది ఆ కొమ్మను వచ్చేసి 4 నుంచి 6 కనుపుల భూమి లోపలికి ఉండేటట్టు నాటుకోవాల్సి ఉంటుంది. తర్వాత వేర్లు తొడిగిన 9 నుంచి 10 నెలల్లో మనం నాటుకోవడానికి అనువుగా ఉంటుంది. తర్వాత టిష్యూ కల్చర్ మొక్కలు రైతులకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఈ టిష్యూ కల్చర్ మొక్కలు వచ్చేసి మనకు ముఖ్యంగా బ్యాక్టీరియల్ ఆకుమచ్చ తెగులు మరియు వివిధ రకాలైనటువంటి తెగులకు లేకుండా ఉంటాయి. తర్వాత నాటుకోవడం,
మనము నాటుకోవడానికి ఒక నెల ముందు గుంతలు అనేటివి తీసుకోవాల్సి ఉంటుంది. మనకు సాగునీటి లభ్యతను బట్టి మనం వసంత ఋతువులో అంటే మనం ఫిబ్రవరి మార్చిలో కానీ లేకపోతే వర్షాకాలంలో జూలై ఆగస్టులో కానీ మనము నాటుకోవాలి. తర్వాత చతురస్రాకారం కానీ దీర్ఘ చతురస్రాకార వ్యవస్థలో కానీ నాటుకోవడం జరుగుతుంది అన్నమాట. తర్వాత మనం నాటడానికి ముందే గాలిని నిరోధించడానికి విండ్ బ్రేక్స్ అనేటివి వేసుకోవడం జరుగుతుంది. దాంట్లో మనకు వాక్కాయ కరొండా అంటారు ఆ మొక్కలను కానీ లేకపోతే అల్లనేరుడు మొక్కలను కానీ లేకపోతే సరుగుడు మొక్కలను కానీ మనము పెంచుకున్నట్టయితే గిన ఈ గాలిని అడ్డుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ విధమైనటువంటి మేలైన యాజమాన్య పద్ధతులు కింద మనం పాటించినట్టయితే కిన దానిమ్మలో మంచి నాణ్యమైన మరియు అధిక దిగుబడిని సాధించడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బీకే ఛానల్ వారికి నా ధన్యవాదాలు.